రిటైర్మెంట్ కి వచ్చేసిన చంద్రబాబు అధికారం లేదు ఇక రాదు అన్న అక్కసతో ఏ విధంగా జగన్ గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు చూసి నవ్వుకుంటున్నారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్ దగ్గరికి వెళ్లి చర్చ పెట్టడం మీరందరూ చూశారు కానీ అక్కడ ఉన్న యువకులు గాని ప్రజలు గాని జై జగన్ అంటూ మేము జగన్ వెంటనే ఉంటాము అని చెప్పి మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేసినా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని ఇంకా తిరుగుతున్నాడో ఆయనకే తెలియాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని ఆయన పచ్చ మీడియా గాని ఊరురా తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళంతా జగనన్నకి అండగా ఉంటాము అని వాళ్ళకి రుచి కూడా చూపించడం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఈ రోజు బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు నాయుడు జిల్లా జిల్లా తిరుగుతున్నాడు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ మాత్రం బాదారో తెలియదు గానీ రాబోయే 2024 ఎలక్షన్స్ లో మాత్రం భయంకరంగా చంద్రబాబు నాయుడిని బాదటానికి ప్రజలంతా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ నేను ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునేవాడు చివరికి తోక పార్టీలకి లెఫ్ట్ పార్టీలకి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడే పరిస్థితికి వచ్చారు నాతో కలిసి రండి మనం ఎన్నికలకు వెళ్దామని నిజంగా ఒంటరిగా పోటీ చేయలేక ఒంటరిగా పోరాటం చేయకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 13 ఏళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఏకైక చేతగాని దద్దమ్మ ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని ప్రజలంతా ముక్తకంఠంతో అంటారు